Hello viewers, welcome back to India Vidya YouTube channel. And manaki teaching faculty ku sambandhichi konni vacancies unnayi ani cheppi notification raavadam jarigindi. Adi JNAFAU School of Planning and Architecture ma sub tank Hyderabad nunchi vachindannamata. So identante qualified candidates evarante teaching faculty on contract based purely temporary based ani cheppi cheppadam jarigindi. సో వాళ్ళకి ఏ ఫ్యాకల్టీ కావాలి, వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏంటి, రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి బి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ వచ్చేసి మాస్టర్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ప్లానింగ్ ఆర్ హౌసింగ్ ఆర్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ అని చెప్పి చెప్పారు. ఎక్స్పీరియన్స్ ఏం అక్కర్లేదని చెప్పారు. అండ్ పోస్ట్ వచ్చేసి టోటల్ వేకెన్సీస్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మీకు ఇదేంటంటే ఇంటర్వ్యూ బేస్డ్ అని చెప్పి చెప్పారు. సో ఇంటర్వ్యూ వచ్చేసి టైమ్ ఇవ్వడం జరిగింది. అండ్ 23rd to 24th, సో 23rd to 24th ఆగస్ట్ ఇంటర్వ్యూస్ జరగబోతున్నాయని చెప్పి చెప్పారు. సో దానికి మీకు టైం వచ్చేసి ఈ పోస్ట్కి అయితే, ఈ డిపార్ట్మెంట్ పోస్ట్కి అయితే టైం వచ్చేసి 11 to 12 అనమాట ఇంటర్వ్యూ టైం. అండ్ ఎఫ్ఎస్పి డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎంటెక్ హెచ్విఏసి ఇంజనీరింగ్ చేసి ఉండాలని చెప్పారు. వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఏమీ అక్కర్లేదని చెప్పారు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళ ఇంటర్వ్యూ టైం వచ్చేసి 12:15 PM to 2:15 PM. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎస్పి డిపార్ట్మెంట్లోనే ఇంకా క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎంటెక్ బిల్డింగ్ సర్వీస్ ఇంజనీరింగ్ ఆర్ ఫైర్ ఇంజనీరింగ్ ఆర్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆర్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇవి చేసిన వాళ్ళకి కూడా ఎఫ్ఎస్పి డిపార్ట్మెంట్లో ఛాన్సెస్ ఉన్నాయో వచ్చే ఛాన్సెస్ అని చెప్పారు. సో వీళ్ళ పోస్ట్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది ఈ డిపార్ట్మెంట్లో. సో వీళ్ళ టైమింగ్స్ కూడా సేమ్ ఎఫ్ఎస్పి రెండింటికి కూడా ఒకే టైమింగ్ అని చెప్పి ఇచ్చారు. సో నెక్స్ట్ డిటిడిపి వచ్చేసి ఎంటెక్ సిఎస్సి చేసి ఉండాలని చెప్పి చెప్పారు. సిఎస్సి బ్రాంచ్లో ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి చెప్పారు. వీళ్ళకి నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ ఇంటర్వ్యూ టైం వచ్చేసి 3:15 to 6:30 PM. అండ్ డిటిపి డిపార్ట్మెంట్లోనే బిఆర్ ఆర్కిటెక్చర్ ఆర్ బీటెక్ సివిల్ ఆర్ ఎంటెక్ ప్లానింగ్ ఇవి చేసిన వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్తో. వీళ్ళ ఇంటర్వ్యూ టైం కూడా సేమ్ 3:15 to 6:30 PM. అండ్ నెక్స్ట్ డిటిడిపిలో ఎంటెక్ డిటిడిపి ఆర్ ఎంటెక్ గేమింగ్ చేసిన వాళ్ళకి కూడా పోస్ట్ అనేవి ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఈ క్వాలిఫికేషన్స్ చేసిన వాళ్ళకి కూడా. ఇక్కడ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. సో డిటిడిపి మొత్తం 3 కేటగిరీస్లో కూడా ఇంటర్వ్యూ టైం వచ్చేసి 3:15 to 6:30 PM. అండ్ నెక్స్ట్ డే అంటే 24th August 2021 ఇంటర్వ్యూకి వచ్చేస్తే బి డిజైన్ డిపార్ట్మెంట్లో వేరియస్ కేటగిరీస్ ఉన్నాయని చెప్పారు. సో ఏ కేటగిరీ వచ్చేస్తే బీడెస్ ఐడి విత్ ఫస్ట్ క్లాస్ ఉండాలని చెప్పి చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బి కేటగిరీకి బీఆర్క్ విత్ ఫస్ట్ క్లాస్ సిఓఐ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని చెప్పి చెప్పారు. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ 3 to 6 ఎక్స్పీరియన్స్ ఐదర్ ఇన్ టీచింగ్ ఆర్ ఇండస్ట్రీ ఉండాలి, లేదా మినిమమ్ 2 to 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చెప్పారు. సో వీళ్ళ ఇంటర్వ్యూ టైం వచ్చేసి 24th August 11 AM to 1:30 PM ఇంటర్వ్యూ అనేది మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ బి డిజైన్లోనే సిఈ కేటగిరీలో బీడెస్ ఐడి ఆర్ ఎండెస్ ఐడి విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఐదర్ యూజీ ఆర్ పీజీ చేయొచ్చు అని చెప్పారు. అండ్ ఇంకో క్వాలిఫికేషన్ ఇంకో కేటగిరీ ఏంటంటే బీఆర్క్ ఎంటెక్ ఐడి విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ ఐదర్ యూజీ ఆర్ పీజీ సిఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ గురించి వచ్చేస్తే 8 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి చెప్పారు, లేదా మినిమమ్ 3 to 5 ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి చెప్పారు. సో వీళ్ళ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ ఇంటర్వ్యూ టైం కూడా 11 to 1:30 PM. నెక్స్ట్ బీఆర్క్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఆర్క్ అండ్ ఎంఆర్క్ విత్ రిలెవెంట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చెప్పారు. ఆఫ్టర్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రిజిస్ట్రేషన్ తర్వాత విత్ ఫస్ట్ క్లాస్ పీజీలో కానీ యూజీలో కానీ అన్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని. అండ్ పోస్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ 7 వేకెన్సీస్ ఉండడం జరిగింది. సో వీళ్ళ ఇంటర్వ్యూ టైం వచ్చేసి 2 PM to 4:30 PM. నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్క్ ఇంటీరియర్ డిజైన్ డిపార్ట్మెంట్లో బీఆర్క్ అండ్ ఎంఆర్క్ ఇంటీరియర్ డిజైనింగ్ విత్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలని చెప్పారు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు వీళ్ళకి కూడా.
ఆర్కిటెక్చర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 4 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. 4:30 PM to 6:30 PM వీళ్ళ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అండ్ ఎంఆర్క్ ఎన్విరాన్మెంటల్ డిజైన్లో బీఆర్క్ అండ్ ఎంఆర్క్ ఎన్వైర్న్మెంట్ డిజైన్ విత్ ఫస్ట్ క్లాస్ అండ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు వీళ్ళకి కూడా. సో వీళ్ళ పోస్ట్ వచ్చేసి 4 పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. 6:30 PM to 7:30 PM వీళ్ళ ఇంటర్వ్యూ టైం. సో ఏంటంటే వీళ్ళందరూ కూడా టీచింగ్ పొజిషన్స్కి రిలవెంట్ ఫీల్డ్స్లో అకాడమిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇది టెంపరీ అని చెప్పారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మీ యొక్క షెడ్యూల్ ఇంటర్వ్యూ టైం కన్నా 1 అవర్ ముందే ఉండాలని చెప్పి చెప్పారు. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫోటో కాపీస్ అండ్ బయోడేటాస్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఇక్కడ ఇచ్చిన ఇంటర్వ్యూ డేట్స్లో. అండ్ మీరు వెబ్సైట్ని అయిన తర్వాత, మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వెబ్సైట్కి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా చేంజ్ ఉందో లేదా ఇంటర్వ్యూ డేట్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయేమో చూసుకుంటూ వెబ్సైట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో మీరు ఇవి ఏమైనా నోటిఫికేషన్స్ కానీ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ JNAFAU స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోగలరు. థ్యాంక్ యూ.